ఏమిట్రా ఇది? ఇన్స్పెక్టర్, మా డ్రైవర్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మత్తు మందులు రవాణా చేస్తుండగా దొరికాడు గనక మీ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. రవాణాకు ఉపయోగించిన మీ కారును, మత్తు మందుల్ని సీజ్ చేశాం. ఇదంతా నడుపుతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్, నాకు ఇదేమీ తెలియదు. ఒరే శంకరం, ఏమిట్రా ఇదంతా? యజమాని, నేను పిల్లా జలగాలవాడిని, మధ్యలో విడిచిపెట్టద్దు. మీరు చెప్పింది కదా నేను చేశాను. ఇన్స్పెక్టర్, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఇన్స్పెక్టర్, ఈ నిరపరాధి అసలు అరెస్ట్ ఎవరో నాకు తెలుసు. ఎవరు? ఇక్కడే పనిచేసిన భాస్కర్, ఈయన బావమరిది. దానికి ఆధారాలు ఏమిటి? సాక్షులు ఉన్నారా? పెద్ద మనుషులు పట్టుబడితే మేనేజర్ పేరు మీద, డ్రైవర్ మీద ప్లేడు తిప్పేసి తప్పించుకోవడం ఎన్నో చోట్ల జరుగుతోంది. మిస్టర్ రాజారాం, మాకంతా తెలుసు. మేము మిమ్మల్ని హఠాత్తుగా అరెస్ట్ చేయడానికి రాలేదు. సిన్స్ వన్ మంత్ మీ టెలిఫోన్ మాటల్ని ఫాలో అవుతూ టైలెక్స్ లో మీ కోడ్ నెంబర్స్ అండ్ లాంగ్వేజెస్ ఫైల్ చేసి ఉంచాం. అన్ని ఆధారాలని కోర్టులో సబ్మిట్ చేస్తాం. లెట్స్ మూవ్. నమ్మకూడని వాళ్ళని నమ్మి ఇవ్వకూడని బాధ్యతలు ఇచ్చినందుకు నాకే శిక్ష అవసరం. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. అయ్యగారు, అడ్వకేట్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. మీరు కంగారు పడకండి. నిజమైన నేరస్తులు ఎవరన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని వీలైనంత త్వరలో ఆధారాలతో నిరూపించి మిమ్మల్ని విడిపిస్తాను. థ్యాంక్స్ రాజా. డోంట్ వరీ, డోంట్ వరీ. రాజా అంకుల్ చెప్పినట్లు విని బుద్ధిగా చక్కగా నడుచుకోవాలి. రాజా, జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. సార్, మిమ్మల్ని బెయిల్ మీద తీసుకురావడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ కృష్ణస్వామి. నేనెక్కడున్నా వర్క్స్ ఏవి ఆగిపోకూడదు. అందుకు నా పవర్ ఆఫ్ అటర్నీగా రాజాన్ని నియమిస్తున్నాను. అందుకు కావలసిన చట్టపరమైన ఏర్పాట్లన్నింటినీ చేయండి. ఓకే సార్. ఏంటి, రాజాకి మా బావగారు పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చారా? వాడా పవర్ యూజ్ చేసుకునే ముందే మన పవర్ ఏమిటి వాడికి తెలియజేయాలి. జో